జర్నలిస్ట్ సమాజ సంక్షేమం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలోని టీయుడబ్ల్యూజేహెచ్ 143 తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం సుమారు 12 కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వివిధ కారణాల చేత మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తూ వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ సౌకర్యం కల్పించి దేశంలో ఆదర్శవంతంగా నిలిచామన్నారు. యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న అల్లం నారాయణ సేవలు అభినందనీయమని కొనియాడారు. పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి సభ్యుల సంక్షేమానికి అలాగే సంఘ బలోపేతానికి ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఆయన ఈరోజు అందరి సమక్షంలో బ్రహ్మాండంగా నిర్వహించినందుకు అలాగే దీనికి సహకరించిన అందరికీ పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మరోసారి మీ అందరి ముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను.